ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హవ్ యూ ఆల్? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి వాక్యూమ్ క్లీనర్ గురించి. బికాజ్ సోఫా కానీ అండ్ మ్యాట్రెస్, బెడ్ మ్యాట్రెస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం వాష్ చేయడానికి కుదరదు కదా, అండ్ సో మచ్ ఆఫ్ డస్ట్ అక్యుమిలేట్ అయిపోతుంది. సో వాటి క్లీనింగ్ ఎలా అనేది ఈరోజు చూపిస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ అ వాక్యూమ్ క్లీనర్ ఇన్ అ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ వే అనమాట. సో ఐ థాట్ ఒక చిన్న కాంపాక్ట్ వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను. ఇట్స్ లైక్ సూపర్ క్లీన్ హ్యాండీ వాక్యూమ్ క్లీనర్. చూడండి ఎంత కాంపాక్ట్గా ఉందో, అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్, అండ్ మీకు ఇది ఆల్సో హ్యాండిల్ అదే ఇలా వేసుకొని కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ మేము వచ్చేసి బెంగళూరులో ఉంటాము, అండ్ మా హౌస్ వచ్చి రోడ్ సైడ్ ఉంటుంది అనమాట. సో యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, అండ్ ఆల్సో వీ స్టే ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్, చాలా డస్ట్ వస్తుంది. సో నేను డైలీ డస్టింగ్ చేస్తాను విత్ నార్మల్ క్లాత్ కూడా. నేను దాని మ్యాట్రెస్ని కానీ ఈవెన్ సోఫాని కానీ నేను దొరుకుతాను, బట్ ఆల్సో నాకు ఎందుకు మరి ఫ్యాబ్రిక్ సోఫా. సో ఈవెన్ అలా క్లీన్ చేసినా కూడా ఐ డెంట్ ఫీల్ లైక్ అది నీట్గా ఉంది అనేసి. సో ఈ వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను, అండ్ ట్రస్ట్ మీ చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది క్లీన్ చేయడానికి. ఇట్ డస్ హ్యావ్ సక్షన్ అండ్ బ్లోవర్ ఎండ్. ఇట్ వచ్చేసి బ్లోవర్ ఎండ్ అండ్ ఇట్ వచ్చేసి సక్షన్ ఎండ్. ఇది రెండు బ్లోవర్ అండ్ సక్షన్ ఉంది, దీనికి ఆప్షన్ ఉంది దీనికి, బట్ ఐ మోస్ట్లీ యూజ్ ఫర్ సక్షన్. అదే మన సోఫా కానీ మ్యాట్రెస్ కానీ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాను. అండ్ బ్లోవర్ గురించి నాకు అంత యూజ్ చేయను నేను, బట్ ఇట్ ఈవెన్ బ్లోవర్ పవర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ హ్యాస్ 5 మీటర్ కార్డ్ అనమాట. అండ్ సోఫా క్లీన్ చేయడం అనేది మాత్రం మీరు రెగ్యులర్గా మీ పెట్టుకోండి. ఇట్స్ లైక్ నేను ఎవ్రీ 1 వీక్ ఒకసారి ఫస్ట్ ఇయర్ క్లీన్ చేస్తాను. అండ్ దిస్ టైమ్ మేము అవుట్ కాస్త నేటివ్ ప్లేస్కి వెళ్ళడం అదంతా అయ్యేసరికి ఇట్స్ బీన్ ఐ ఇట్స్ బీన్ ఏ మంత్. సో మీరు కనుక ఆ డస్ట్ చూస్తే ఇది షాక్డ్, అంత డస్ట్ వస్తుందా ఇంట్లోకి అనుకుంటారు. సో 1 మంత్ నుంచి క్లీన్ చేయకపోతే సోఫాకి ఎంత డస్ట్ వస్తుంది అనేది ఈరోజు నేను చూపించేస్తాను. అండ్ బీ ప్రిపేర్డ్. అండ్ దీనికి వచ్చిన ఎక్స్ట్రా యాక్సెసరీస్ గురించి చూపిస్తాను. సో దిస్ ఈస్ ద వన్ విచ్ ఐ యూస్ ఫర్ సోఫా. సోఫా క్లీనింగ్, మ్యాట్రెస్ క్లీనింగ్, ఈవెన్ బెడ్కి కూడా ఇదే యూస్ చేస్తాను అనమాట. కొన్ని క్వశ్చన్స్ కూడా విచ్ వీ కాంట్ ఓపెన్ దట్ క్వశ్చన్ కవర్స్ ఉంటాయి కదా, సో నేను కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేశాను కదా విత్ కిడ్స్ టీషర్ట్. సో అది కూడా మీకు లింక్ ఇస్తాను పైన ఐ బటన్లో, చూడండి తప్పకుండా. సో అలాంటి క్వశ్చన్స్ క్లీన్ చేయడానికి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా బ్లోవర్ కోసం, బట్ నేను ఇది సక్షన్కి కూడా యూజ్ చేయొచ్చు. సో సోఫాకి కార్నర్స్ ఉంటాయి కదా, దానికి ఇది పెట్టి చేస్తే ఆ కార్నర్స్లోకి ఈ ఇంత పెద్దది వెళ్ళదు కాబట్టి లోపలికి. సో దిస్ ఈస్ వెరీ హ్యాండీ. అండ్ ఇది వచ్చేసి మల్టీపర్పస్ బ్రష్. ఇది మనకు లైక్ డెకరేటివ్ పీసెస్ ఉంటాయి కదా షోకేస్లో కానీ, అండ్ ఆల్సో కీబోర్డ్ అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది ఇట్స్ ఫర్ కార్పెట్ అండ్ ఫ్లోర్ క్లీనింగ్. సో దీనికి ఇలా ఉంటుంది, ప్రెస్ చేస్తే ఫ్లోర్ క్లీనింగ్ కోసం, అండ్ ఇలా ప్రెస్ చేస్తే కార్పెట్ క్లీనింగ్ కోసం. దిస్ ఇస్ ద పైప్ విచ్ ఎక్స్టెన్షన్ విచ్ వీ యూస్ ఫర్ సక్షన్. సో దీని మీద సక్షన్ ఎంట్రీ పెట్టేసుకోవాలి. సో దీని ఇలా సక్షన్ ఎండ్కి పెట్టేసుకొని ఇటువైపు మనం ఇది సోఫా కోసం ఇచ్చిన నాజిల్ని యూజ్ చేయాలన్నమాట. అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫర్ బ్లోవర్ ఎండ్ అనమాట. సో బ్లోవర్ కోసం ఇక్కడ పెట్టుకోవడానికి, అండ్ దే డూ హ్యావ్ ఎ లాకింగ్ సిస్టమ్ ఇక్కడ. సో అలా పెట్టేసి లాక్ చేసుకోవాలి. అండ్ బ్లోవర్ యూజ్ చేసినప్పుడు సక్షన్ తీసి అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ ఆన్ ఆఫ్, సో దిస్ ఇస్ ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇట్ డస్ హ్యావ్ ఎ డస్ట్ బ్యాగ్, అండ్ చాలా ప్లస్ పాయింట్ అది. సో ఇలా ఈ బటన్ ప్రెస్ చేసామనుకోండి, ముందరిది వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్. సో దిస్ ఈస్ ద డస్ట్ బ్యాగ్, అండ్ ఇట్ ఈస్ లైక్ 0.5 లీటర్ కెపాసిటీ ఉంది దీనికి. సో మనము లైక్ మన ఇంట్లో యూజ్ చేసుకోవడానికి దట్ టు ఫర్ మ్యాట్రెస్ అండ్ సోఫా అండ్ ఇలాంటి చిన్న చిన్న వాటికి 0.5 లీటర్ ఇస్ మచ్ బెటర్ అనిపిస్తుంది నాకు. సో దీన్ని ఇలా ఓపెన్ చేయొచ్చు అనమాట. మంచిగా ఇది ఓపెన్ చేసేసి మొత్తం క్లీన్ చేసుకుని ఈవెన్ వాష్ కూడా చేసేయచ్చు. సో వాష్ చేసి డ్రై చేసేసి పెట్టేసామనుకోండి, నెక్స్ట్ టైం యూజ్ చేయడానికి ఇట్ విల్ బి రెడీ.
దీన్ని లాక్ చేయడం వచ్చి సేమ్ అన్లాక్ చేయడానికి ఇది ఎలా ప్రెస్ చేసామో ఈవెన్ లాక్ చేయడానికి కూడా ఇది ప్రెస్ చేసి పెట్టేసేయాలి దాంట్లో. అండ్ దీనికి ఈ కిట్ దీంట్లో మనకి డెమో సీడీ కూడా ఇస్తారు, ఫర్దర్ యూసేజ్ ఎలా యూజ్ చేయాలి అనేది ఒకవేళ తెలియాలి అంటే డెమో సీడీ చూసినా కూడా యూ కెన్ ఈజీ అండర్స్టాండ్. దీని పేరు వచ్చేసి యురేకా ఫోర్బ్స్ సూపర్ క్లీన్ హ్యాండీ వాక్యూమ్ క్లీనర్ అండ్ ఎంఆర్పీ ప్రైస్ ఏమో 2999 ఉంది. అండ్ వీ గాట్ ఇట్ ఇన్ పాయ్ షోరూమ్, పాయ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది కదా, సో పాయ్లో 2999 ఉంటుంది అండ్ వీ గాట్ ఇట్ ఫర్ 2600 డిస్కౌంట్లో. అండ్ జస్ట్ నా నేను అమెజాన్లో చెక్ చేశాను, ఇట్స్ 2400కి ఈవెన్ మనకి అమెజాన్లో ఉంది. సో మీరు ఒకవేళ ఆన్లైన్లో కొనాలనుకుంటే కూడా అమెజాన్లో ఇది ట్రై చేయొచ్చు. అండ్ రివ్యూ పరంగా ఏంటి అంటే క్లీనింగ్ 100% ఈజీగా ఉంది, వెరీ ఈజీ టు యూజ్, హ్యాండీ అండ్ ఆల్సో చాలా కాంపాక్ట్గా ఉంది, ఈజీ టు క్యారీ ఆల్సో. ఇఫ్ సపోజ్ మీరు ఎక్కడికైనా క్యారీ చేయాలి అనుకుంటే, ఐ డోంట్ థింక్ ఎనీ వన్ వాంట్స్ టు డూ దాట్, బట్ ఇఫ్ సపోజ్ క్యారీ చేయాలి అంటే కూడా ఇట్స్ వెరీ ఈజీ టు క్యారీ బికాస్ చాలా కాంపాక్ట్గా క్యూట్గా ఉంది. ఇప్పుడు డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ వాక్యూమ్ క్లీనర్ ఏంటి అంటే చాలా సౌండ్ వస్తుంది అనమాట, యూజ్ చేసేటప్పుడు చాలా నాయిసీగా ఉంటుంది. ఐ విల్ షో యూ వన్స్, ఆన్ చేస్తున్నాను, భయపడుతుంది. ఎందుకంటే పడుకున్నప్పుడు చాలా భయపడతారు తప్పకుండా, సో కొంచెం నాయిసీగా ఉంటుంది. అండ్ సెకండ్ డ్రాబ్యాక్ వచ్చేసి తొందరగా హీట్ అయిపోతుంది, హార్డ్లీ ఒక 5 మినిట్స్ యూజ్ చేయొచ్చు, బికాస్ విదిన్ 5 to 6 మినిట్స్ లైక్ ఇఫ్ నాట్ 7 మినిట్స్ చాలా హీట్ అయిపోతుంది. సో యూ నీడ్ టు గివ్ ఎ బ్రేక్ ఫర్ ష్యూర్ ఎవ్రీ 5 మినిట్స్ బికాస్ కొంచెం హీట్ అయిపోగానే విదిన్ లైక్ 7 to 8 మినిట్స్ ఇది స్టాప్ అయిపోతూ ఉంది, హీట్ ఎక్కువ అవుతుంటే ఇది స్టాప్ అవుతుంది. సో లైక్ 7 మినిట్స్కి ఒకసారి యూ నీడ్ టు గివ్ ఎ బ్రేక్. సో దట్ ఈస్ ద సెకండ్ డ్రాబ్యాక్. అండ్ ఐ థింక్ దీస్ ఆర్ ద 2 డ్రాబ్యాక్స్ అంటే నాకు అనిపించింది. ఇట్స్ బీన్ లైక్ 6 మంత్స్, నాట్ ఈవెన్, ఇట్స్ బీన్ లైక్ లాస్ట్ ఆగస్ట్లో తీసుకున్నాము, సో మోర్ దాన్ 7-8 మంత్స్ అవుతా ఉంది అండ్ ఇట్స్ వెరీ గుడ్. ఓన్లీ డ్రాబ్యాక్ ఈ రెండు అనమాట, లైక్ చాలా నాయిసీగా ఉంది అండ్ ఆల్సో కొంచెం హీట్ ఎక్కువ అవుతుంది, బట్ క్లీనింగ్ పరంగా అయితే ఇట్స్ వెరీ గుడ్. నేను సోఫా ఎలా క్లీన్ చేశాను అండ్ ఎంత డస్ట్ వచ్చింది అనేది మీకు వీడియో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ మీకు కనుక ఇంకా ఏమైనా వీడియో ఈ వాక్యూమ్ క్లీనర్ గురించి డౌట్ ఉంటే జస్ట్ నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో కొంచెం యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. సో మీకు ఇంక ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ కింద రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నేను ఫర్దర్గా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చలో, బాయ్.